హెడ్లు ఎట్లా ఉన్నారందా? మంచిగా ఉన్నారులే. సరే ముందుగా అయితే హెడ్లైన్స్ ఇద్దాం. చిన్న పొరాలు బడికి పోతే ఏం చేస్తారులా? ఆటలు పాటలు అన్ని పెడతారు గళ్ళకు. ఇక పోరగాళ్ళు ఏడ కొడతారో అని చెప్పి వాళ్ళకు ముద్దు ముద్దుగా చిన్న చిన్న ఆటలు పాటలు పాడుడు గిట్లాంటివి చేస్తారు. గట్ల చేస్తారన్న పొరాళ్ళు బడికి పోతారు కదా. ఇక దున్నపోతులు లేకుండా అలా ఆటలు పెడితే ఎట్లుంటుంది? మీడ చూడరు. కొంతమంది పొట్టి ఉంటారు, ఇంకా కొంతమంది పొడుగు పొడుగు పెరుగుతారు. ఇక ఈ పొడుగు పెరిగిన వాళ్ళందరూ ఈ పొట్టాలని ఏమంటారు? ఏ పొట్టి 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 అని పిలుస్తారు. ఇక పొట్టి పొట్టి అని పిలి తెచ్చి నీ అమ్మ నన్ను గిలికి పొట్టి అన్నారు, అమ్మ నన్ను పొట్టి అన్నారు అని ఎంతనకు గులుక్కుంటారు. గసంటిది చిన్న చిన్న ఉన్న వాళ్ళేమో ఎత్త చెప్పులు వేసుకుంటారు. పొడుగు పొడు ఉన్న వాళ్ళు ఎత్త చెప్పులు వేసుకుంటారు. మీడే చూడరు. అయ్యో అయ్యో ఓ అక్క, ఎత్తు చెప్పులు వేసుకొని ఎగరబడుతుంది కదా, మస్తు ఉరుకుతుంది కదా. ముసల్తనానికి దసరా రాయిక అంటే గిదేనేమో. కొచ్చడి చెప్పులు వేసుకున్నది నడవత్తనే లేక పాయే. పాసు లెక్కలు చేయబోతివి, పన్నీరుగా పడుతుంది. మంచిగా స్లిప్పర్స్ వేసుకోక గిది ఏం సోకో ఏమో. ఎత్తు చెప్పులు వేసుకొని ఫ్యాషన్ షో చేద్దాం అనుకున్నట్టున్నది. ఇక దుకాణంలో చెప్పులే లేనట్టు గవి కొనుక్కున్నది, పన్నీరుగా పడ్డది. ఆనాలు పడితే తడవ బుద్ధి అవుతుంది కదా ఎవరికన్నా. ఆనత్తందంటే ముందు గుర్తొచ్చేది ఏంది? వర్ష సినిమాలో త్రిష గుర్తొస్తుంది, ఆనదే గుర్తుంది కదా. ఇక ఓ కాడ త్రిష లేకనే డ్యాన్స్ చేద్దాం అనుకున్నాడు గీ అన్న కూడా. మీరే చూడు ఇక. ఈ ఆడపొరాలను ఉంటారు పొద్దుగా లేతే చాలు అందం అందం అని అద్దం ముంగటనే వండుకుంటారు. ఇక కొనైతే ఓ మమ్మీ షర్ట్ బ్లాక్ స్పాట్స్, ఇంకా ఓ చిన్నల్లగా అయిపోయా. ఇక గీ ఏషాలకే ఉన్నారు అక్క మనోళ్ళు. ఏందిలా మనుషులకే అనుకుంటారు ఈ సోకులు. ఒక ఆడ జంతువులకు కూడా సోకులు ఉంటాయట, మీరే చూడరు. మనుషులు సోకులు పడ్డట్టే ఈ కోతి కూడా సోకులు పడుతుంది చూసినరా. మనుషులకే కాదు అందం కోతులకు కూడా ఉంటుంది. నేను ఎట్లున్నా, తెల్లగా ఉన్నానా నల్లగా ఉన్నానా, మరి ఫేరన్లోకి ఇట్లా పెట్టుకోవాలనా అని సోంచాయిస్తున్నట్టున్నది. ఇక నాకంటే ఎక్కువ అందంగా ఎవరు లేనేలేరు అనుకుంటుంది కదా. ఏందో ఏమో ఈ చిత్రం. ఇళ్ళల్లో బట్టలు ఉట్టుకోవాలంటే ఏం చేస్తారు రా? కొందరు ఏం చేస్తారు? వాషింగ్ మిషన్లలో బట్టలు వేసి పిండుతారు. ఇంకా కొందరు నీళ్ళల్లో మంచిగా ఇంత సర్పు నానబోసి ఉతుకుతారు. ఇక గీ అన్న ఏకంగా నీళ్ళనే ఉతికిడు సర్పులా, చూడుర్రి. మీ అందరికీ ఓ ముచ్చట ఎరికిన వాళ్ళ. సంగారెడ్డి జిల్లా సింగూరు డ్యాంలో ఓ పోరగాళ్ళు ఇద్దరు, వాళ్ళు ఎట్లా చేసినారో ఏమో తెలియదు కానీ ఈత కొడదాం అనుకున్నారో మరి చూడడానికి వేరే తెలియదు కానీ గనిలో పడి ఓ పోరడు చచ్చిపోయిండు. ఇక ఇంకో పోరానికి పోలీసులు కాబట్టి జర భద్రముల్లా నీళ్ళని చూడడానికి పోండి. మీరు ఆటలు ఆడద్దు నీళ్ళ కాడ, నీళ్ళంటే ఎంత భయంగా ఉండాలి. గిట్లా అవుతుంది ఇలా చూసినారు కదా, మీరు కూడా భద్రం ఉండుర్రి. చూసారు కదా, గిది ఇవాళ ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మస్తు మజా ముచ్చట్లు.